ఆదోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పట్న అధ్యక్షుడు జిందే సాయి కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల కిందట మార్కెటర్ సమస్యలను మార్కెట్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సీసీఐ కొనుగోలు చేయాలని రైతులు తెచ్చిన పత్తిని బాగోలేదని తిరిగి పంపించడం జరుగుతుందని తెలియజేశారు. రైతుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం కిసాన్ మోర్చా పట్న అధ్యక్షుడు కురువ వెంకటేష్ మాట్లాడుతూ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన స్ట్రీమ్లెస్ ప్యాకేజీ 3.0లో భాగంగా రైతులకు సంబంధించి ఎరువుల విషయంలో దేశవ్యాప్తంగా 65,000 కోట్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రతి ఒక్క రైతుకు ఒక ఎరువు బస్తాపై 50 రూపాయల వరకు తగ్గింపు చేయడం జరిగింది. రైతులకు ఇంత చేస్తున్న ప్రతిపక్షాల విమర్శ చేయడం సమంజసం కాదని ప్రతిపక్షాలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమాకాంత్, పట్న ప్రధాన కార్యదర్శి ఆదూరి విజయ్ కుమార్, బాలకృష్ణ, జిందా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అధికారి శ్రీకాంత్ రెడ్డి అధికారంగా కలవడం జరిగింది. మార్కెట్లో పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. తాగునీటి సమస్య మరియు సీసీఐకి సంబంధించి పత్తి కొనుగోలు ప్రారంభించాలని చెప్పి మా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేయడం జరిగింది. మా దృష్టికి రావడం ఏమంటే 2 రోజుల నుండి ఈ యొక్క సీసీఐ కొనుగోలు పత్తి ఆన్లైన్ చేసుకున్న రైతులు మార్కెట్ తీసుకురావడంతో అక్కడ పత్తి సరిగా లేదని చెప్పి కొనుగోలును తీసుకోలేమని చెప్పి ఆ పత్తి రైతులకు వాపసు పంపడం జరుగుతుందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. త్వరలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు అండగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఒక కార్యాలయం ముట్టడికి మేము సిద్ధం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతులకు అండగా ఉంటాం. ఏ అయితే సీసీఐ కొనుగోలు ఉందో అది సక్రమంగా రైతులకు కావలసిన గిట్టుబాటు ధరకు వాళ్ళు తెచ్చిన పత్తిని మీరు కొనుగోలు చేయాలి. బాగాలేదని చెప్పి మీరు వాపసు పంపించడం ఆ రైతు తీసుకుపోయి వేరేదాన్ని అనుకుంటే క్వింటాలకు 1000 రూపాయలకు నష్టం జరుగుతుంది. ఈ యొక్క శ్రీకాంత్ రెడ్డి గారు మరోసారి వాళ్ళ సీసీఐ కొనుగోలు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈ యొక్క విషయాన్ని రైతులకు అండగా ఉండాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రాబోయే రోజుల్లో ఇలా ఏదైనా కొనసాగితే మార్కెట్ యార్డ్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశంలో కరోనా ఆర్థిక రంగం చిన్నభిన్నమైన పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది 3.0 అనే ప్యాకేజ్ రైతులకు సంబంధించిన ఇష్యూలో 65,000 కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా 65,000 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. దీనివల్ల రైతులకు ఉపయోగం ఏమిటంటే ప్రతి ఒక్క యూరియా బస్తా పైన 25 రూపాయలు సుందా కావచ్చు, 975 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు ప్రతి రైతు. దాని మీద 55 రూపాయలు తగ్గింపు ధర ఈరోజు వస్తుందంటే 925 రూపాయలకే కేంద్రము ఈరోజు యూరియాని రైతుకు ఇవ్వాలనే లక్ష్యము పెట్టుకోయింది. దీనివల్ల రైతుకు ప్రతి యూరియా 20 రూపాయలు కావచ్చు, డిఏపి కావచ్చు, అమోనియం సల్ఫేట్ కావచ్చు, ప్రతి ఒక్క ఫర్టిలైజర్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు భారం కాకూడదని, ఈ యొక్క కరోనాలో రైతులు ఎరువులు కొనుగోలు చేసే క్రమంలో రైతులకు అధిక ధరలు ఉన్నాయని తెలుసుకొని ఒక్క రైతులకే 65,000 కోట్ల రూపాయలు ఈరోజు దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. త్వరలో ఆ యొక్క రేట్లు కూడా వస్తాయి. ప్రతి బస్తాకి 50 రూపాయలు తగ్గింపు చేయడం జరిగింది. ఇంకా ప్రతిపక్షాలు ఇంకా రైతులకు ఏం చేయడం లేదని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అనే ప్రతిపక్షాలను నేను ప్రశ్నిస్తున్నాను. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతిపక్షాలకు మేము ఒక్కటే అడగదలుచుకున్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏ యొక్క కార్యక్రమం కానీ రైతులకు ఒక పిఎం కిసాన్ కానీ పిఎం కిసాన్ క్రెడిట్లు కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రూపాయి రైతులకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించి ఏ ఒక్క పథకం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క రైతులకే సపరేట్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వాలి కానీ ఏదో ఒక పోస్టులు ఉన్నాయి మాకు ఏదో ఒకటి ప్రశ్నించాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఉంటే ధర్నా చేయడం కాదు.
మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిందని కోరడం జరుగుతుంది.